దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సరే, ఎలక్షన్ అయితే ముగిసింది. సో ఏపీ రాజకీయాల్లో కూటమి గెలుస్తుందా, జగన్ గారు గెలుస్తారు? ముఖ్యంగా చెప్పాలి అంటే ఆంధ్రాలో కొంతమంది జనాల అభిప్రాయం తీసుకోవాలి. ముఖ్యంగా నా బంధువులు చాలామంది ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు, మా బాబాయిలు, ఇలా చాలామంది, దాదాపు ఒక 150-200 మంది దాదాపు మా బంధువులు ఉన్నారు. ఓకే, వీళ్ళందరి అభిప్రాయం కూడా ఒక మాట చెప్పాలి అంటే గత 5 ఏళ్ళు పరిపాలించిన పరిపాలన మాకొద్దు అనేటువంటి స్థాయిలోనే ఉన్నారు. ఓకే, నిజం చెప్పాలి అంటే. సరే, వాళ్ళ అంటే జ్యోతిష్యం అనేది ఒక భాగం, అలాగే ప్రజానాడి అనేది కూడా ఒక భాగం. దాంట్లో తప్పనిసరి ముఖ్య పాత్ర వహించేది అదే కదా, ప్రజానాడి. జనాలు ఏమనుకుంటున్నారు ఏ నాయకుడి గురించి, విజన్ నాన్ విజన్, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఎస్, అవునా? భవిష్యత్ తరాలకి ఏది పనికొస్తుంది? ఇవాళ రోజున హైదరాబాద్లో ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఇంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంత భాగ్యనగరం ఇంకా సౌభాగ్యనగరంగా మారింది అని చెప్పడానికి విజనే కారణం అని చెప్పి చెప్పచ్చు. అవును సార్, కదా. 2020 అని చాలా ప్రయత్నాలు చేసి నిజంగానే చాలా వరకు ముందుకు లాక్కొచ్చారు. విజన్ ఎప్పుడు తప్పనిసరిగా అంటే 100కి 100% అవ్వలేకపోవచ్చేమో, కానీ కొంతమంది వ్యక్తులు ఉన్న కొద్ది కాలంలోనే వాళ్ళకుండేటువంటి విజన్కి, అంటే ఒకసారి దెబ్బ తగిలింది, రెండోసారి ఏం చేస్తారు, అరే మనకు వచ్చేది కొద్ది కాలమే, ఈ కొద్ది కాలంలో మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి, తప్పనిసరిగా ప్రజలకు ఏం కావాలో చేయాలి అనేటువంటి ఒక తాపత్రయం అనేది తప్పనిసరిగా ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడున్న సమయంలో. ఇలా చూసుకుంటే ముఖ్యంగా ఆంధ్రాలో కూటమి వస్తుందా అంటే రావడానికి ఒక కారణం ఏంటంటే బీజేపీ. ఓకే, ఎప్పుడైతే ఒకటి చెప్తాను చూడండి, ఒక చెడ్డవాడి దగ్గరికి ఇద్దరు మంచివాళ్ళు వెళ్తే, అంటే బ్యాడ్ టైం, చెడ్డ అంటే నేను వాళ్ళ బుద్ధి చెడ్డదని కాదు నేను చెప్తాను, వాళ్ళకి బ్యాడ్ టైం నడుస్తుంది. అదే సమయంలో ఇంకొక మంచివాడు కలిస్తే అవును ఏమవుతుంది, వీడి పూర్వజన్మ సుకృతం అనేది ఉంటుంది కదా, అవును, ఆ పరిమళం అనేది తప్పనిసరిగా. ఇప్పుడు మనం ఒక సెంటుకి షర్ట్కి సెంటు పూసుకుంటాం, అవునా, పూసుకొని పొద్దున పూసుకుంటే రాత్రి దాకా వాసన వస్తుంది. మరి సెంటు బాటిల్ పక్కన పెట్టిన అయితే తిరగట్లేదుగా మనం. అవును సార్, పొద్దున పూసుకుంటే రాత్రి దాకా అదే వాసన వస్తుంది. అలానే ఒక గుడ్డలో ఇంగు వేసి కట్టేసేయండి, ఇంగు తీసేసేయండి, ఆ గుడ్డ ఎప్పటికీ ఇంగు వాసన వస్తూనే ఉంటుంది మనకి, మరలా వాష్ చేసేంతవరకు కదా. కాబట్టి ఏదైతే మంచి ఉందో మంచితో స్నేహం జరుగుతుంది కాబట్టి, అంటే మంచి సమయం నడుస్తున్నటువంటి వాళ్ళతో స్నేహం నడుస్తుంది కాబట్టి, స్నేహం కలిసింది కాబట్టి తప్పనిసరిగా కూటమికి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాగా. ఓకే, దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకమైనటువంటి ఒక శక్తి అయితే, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఒక శక్తి అయితే, ఆయనకున్నటువంటి ఆలోచన విధానం ఒక శక్తి అయితే, అలాగే వీటన్నిటికీ మించి కాలం కూడా కలిసి రావాలి. ఎస్, అదే మన జ్యోతిషాస్త్రం మనం చెప్పుకునేది. ఆ విధంగా చూసుకుంటే బీజేపీతో ఎవరైతే పొత్తు కుదురుతారో వాళ్ళు తప్పనిసరిగా గెలుస్తారు. 100% ప్రస్తుతాన ఇప్పుడున్న సమయంలో గారు సెంటర్లో మనకి ఎట్లాగూ మరలా ఇదే వస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వమే మరలా రాజ్యం వెళ్తుంది తప్పనిసరిగా. మన భారతదేశం అత్యున్నత స్థానానికి వెళ్ళబోయేది మాత్రం ఖాయం రాబోయే 5 సంవత్సరాల్లో. భారతదేశం ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి దేశం కూడా తలెత్తుకొని చూసేలా పరిస్థితికి తప్పనిసరిగా మన భారతదేశం రాబోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, ఆయనకి బ్యాడ్ టైం నడుస్తుంది అని అనుకుంటున్నారు. ఎస్, అవును. ఓ మాట చెప్పాలి అంటే చంద్రుడికి మచ్చలు తప్పలేదు, చంద్రబాబు గారికి ఎంతండి, అవునా? మరి అదే జైల్లో 1.5 సంవత్సరాలు ఉండొచ్చిన వ్యక్తి సీఎం అయినప్పుడు, అవును, కొన్ని నెలల పాటు మహా అయితే కొన్ని రోజుల పాటు ఉండొచ్చినటువంటి వ్యక్తి సీఎం అవడానికి తప్పేమి దాంట్లో కారణాలు వెతుకోవాల్సిన అవసరం లేదుగా. అవును, అవునా? ఇప్పటికీ కొట్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తులు రాజ్యం వెళ్తూనే ఉన్నారు. ఎస్, మరి ఒకసారి వెళ్ళొచ్చినంత మాత్రాన ఆయన రాజ్యం వెళ్ళకూడదని తప్పేం లేదు కదా. ఎస్, ఇప్పుడు రాజకీయ నాయకులు అనే కదా, ఎవరి మీద ఎవరి అంటే ప్రతి ఒక్క దాంట్లో గెలవాలి అన్న ఆలోచన ఉండొచ్చేమో, కానీ గెలవలేం కదా, ప్రతి ఒక్కడి గెలవడం కష్టం. అవును, అవునా? రాముడు అంతటి వాడే రావణాసురుడికి నచ్చలేదు, అవును, కృష్ణుడు అంతటి వాడే కంసుడికి నచ్చలేదు, జగన్ గారికి చంద్రబాబు నచ్చాలని గ్యారంటీ లేదు కదా, కానీ జనాలకు నచ్చాలి గ్యారంటీ. జనాల నాడి మాత్రం అట్లానే ఉంది, ఆయన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా చంద్రబాబు గారు సీఎం అయ్యేటువంటి అవకాశాలు తప్పు
తప్పనిసరిగా తథ్యమనే చెప్తాం 100%. మరలా అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వైభవం, మరలా అమరావతి రాజధాని, ఇంతవరకు రాజధాని అని చెప్పుకోవడానికి నిజంగా స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో మా మేనల్లోనే ఉన్నాడు, మీ రాజధాని నేను కావాలని చెప్పి వాడితో జోక్ చేస్తుంటాను, మీ క్యాపిటల్ ఏంటరా అంటే పోమావాయా అంటుంటాడు. అంటే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండిపోయారు వాళ్ళు. అలా ఉంచడం కూడా కరెక్ట్ కాదు కదా, వాళ్ళకు క్లారిటీ ఉండాలి. ఇది మా ఆంధ్రప్రదేశ్, మా రాజధాని ఇది, మా నాయకుడు ఇలా ఉన్నాడు, మాకు ఇలా మంచి చేస్తున్నాడు అని. ఎంతసేపటికి డబ్బులు, నిజంగా ఒక మాట చెప్తానండి, నేను ఏ రాజకీయ నాయకుడికైనా చెప్పాలనుకునేది నా మనసులో ఉండేటువంటి ఆలోచన ఒక్కటే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు, అయిన తర్వాత మరలా ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత మరలా ముఖ్యమంత్రి అయ్యారు. ఎలా అయ్యారండి? అందరికీ డబ్బులు అయితే పంచలేదు, ఓట్లకి డబ్బులు పంచలేదు, కేవలం ప్రజాదరణ, వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే ఇవ్వాలి. నిజంగా ఆయన 2 రూపాయలు బియ్యం అనేటువంటి ఒక ఆలోచన దీంతోనే ముందుకొచ్చారు ఆయన. నిజంగానే తినడానికి బియ్యం లేని పరిస్థితుల్లో బియ్యం ఇచ్చారు ఆయన, అదే చాలా మంచిదైంది. ఇప్పుడు నిజంగా ప్రతి వ్యక్తికి అవసరం ఏంటి? నువ్వు నాణ్యమైనటువంటి మంచి విద్య నువ్వు, ఇంకేం కావాలి? నిజంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి నాణ్యమైన ఒక మంచి ఆరోగ్య పరిస్థితిని ఇచ్చేటువంటి హాస్పిటల్స్ కట్టించు, మెడికల్ కాలేజెస్ కట్టించు. రాబోయే కాలంలో నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది డాక్టర్లు అవ్వబోతున్నారు? లేరు, పెద్దగా లేరు. ఎందుకంటే వాళ్ళకి సదుపాయాలు లేవు. నిజంగా నాణ్యమైనటువంటి వాళ్ళకి విద్య, ఆరోగ్యం ఈ రెండు ఇస్తే చాలు. నువ్వు 13,000 15,000 రెండో రోజు ఖర్చు అవుతాయి. ఒక్కడ చెప్తాను, స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే రాజ, స్వదేశే పూజ్యతే ప్రభు, పండిత సర్వత్ర పూజ్యతే. మూర్ఖుడు అనేవాడు ఇంట్లోనూ పూజింపబడతాడట, రాజు అనేవాడు కేవలం ఆ రాజ్యంలో గ్రామంలో మాత్రమే పూజింపబడతాడు, ప్రభువు అనేవాడు ఆ దేశంలో మాత్రమే పూజింపబడతాడు. పండిత సర్వత్ర పూజ్యతే. ఇంట్లో 1,000 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకొని 100 కేజీల బంగారం పెట్టుకున్నా దొంగలు వచ్చి ఆహరించుకోపోవచ్చు, నీకు ఉండేటువంటి దుర్వ్యసనాల వల్ల పాడైపోవచ్చు, కానీ ఇక్కడ ఉండేటువంటి విద్యను ఎవరు దొంగలిస్తారు? ఎస్, న్యాయమైనటువంటి ఒక విద్యనివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి చాలు, నిజంగా ఇంతమించి ఏమొద్దు. ఈ రెండు ఇస్తే వాళ్ళకేం సంపాదించుకోవాలి? వాళ్ళు సంపాదించుకుంటారు. ఇచ్చేదంతా మేము ఏదో ఫ్రీగా ఇస్తున్నాం చెప్పి మొత్తం జనాలందరి మీద భారాలు మోపేదానికంటే నిజంగా, అంటే అది జగన్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికైనా సరే, ఇవి కనుక ఇవ్వగలిగితే నిజంగా వాళ్ళే సరైన నాయకులని నేను చెప్తాను. తప్పనిసరిగా ఈ రెండు ఇవ్వండి చాలు. ఈ రెండు ఇచ్చిన తర్వాత గెలవకపోతే అప్పుడు మాట్లాడండి. ఎంతసేపటికి అది ఇస్తాము ఇది ఇస్తాము, ఆవిడి ఈ బడి ఆ బడి ఈ బడి అవి ఇవి అని చెప్పి జనాలను కన్ఫ్యూజన్ చేసి సోమరిపోతుని చేయొద్దు జనాల్ని. ఎస్, ఇప్పుడు మొన్న మధ్య ఒక వీడియో చూశాను, మీ ఇంట్లో ఎంతమందికి ఫంక్షన్లు వస్తాయి, మీ ఇంట్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి వస్తుంది, ఎంతమందికి అమ్మ ఒడి వస్తుంది, ఓహో ఇంత వస్తుందా, అయితే మా అమ్మాయిని మీ ఇంటికి ఇస్తాం, మీ ఇంట్లో ఏం రాదా, మా అమ్మాయి మీ ఇంటికి రాదు. అంటే ఈ అంటే దుర్భరమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం దిగజారుతున్నాం. ఉచితమైనటువంటి ఈ స్కీములు కావాలని చెప్పి స్కీములు కావు, ఇవన్నీ పెద్ద స్కామ్లే. కాబట్టి దయచేసి ఎట్లాంటి వాటికి ఆశ పట్టడం అనేది జనాలు మానుకోవాలి, ఆశ చూపించడం అనేది నాయకులు మానుకోవాలి. కావలసినవి రెండే, విద్య, వైద్యం. విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా ఉద్యోగం చేస్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి బ్రతికుండాలి కాబట్టి మనిషి. చక్కగా కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ ఎందుకు రాజ్యం వెళ్తున్నాయి? మనం న్యాయమైనటువంటివి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి అంతే. అవి ఇస్తే అవి ఎందుకు రాజ్యం వెళ్తాయి? వాటికి సపోర్ట్ చేయడం దేనికి? నిజంగానే చెప్తున్నా కదా, రాజకీయ నాయకులు జనాలని మోసం చేయడం కోసం ఏదో ఇస్తున్నామని ఒక పేరు చెప్పి ఒక స్కూల్, ఇప్పుడు స్కూళ్ళన్నీ బాగు చేస్తున్నామని చెప్తున్నారు, ఒక జిల్లాలో ఒక స్కూల్ బాగు చేస్తున్నారు, అదే ఆ జిల్లా మొత్తం చూపిస్తున్నారు. జిల్లాలో ఒక స్కూల్ ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. ఏ ఊరికి ఆ ఊరు స్కూల్ ఉండాలి, అవన్నీ బాగుండాలి, చక్కగా ఉండాలి. ఇప్పుడు చాలా బాగు చేశారు, అది చేశారు, ఇది చేశారు. నిజంగా అంటే మా బోటి వాళ్ళం రాజకీయం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటివి జనాలందరూ మాతో చెప్తున్నారు కాబట్టి మా బంధువులు కానీ ఇతర జనాలు కానీ మా స్నేహితులు కానీ ఒకటే మాట చెప్పాడు ఒక అతనైతే, నెక్స్ట్ కూడా ఇదే రాజ్యం కనుక పరిపాలన చేస్తే నేను హైదరాబాద్ వచ్చి మీ ఇంట్లో పని మనిషిగా చేస్తానని చెప్పాడు మా స్నేహితుడు. ఇక్కడ బతకలేకపోతున్నాం, మీ దగ్గరకు వచ్చేసి పని మనిషిగా చేస్తాను, ఏది ఇస్తే అది తీసుకుంటాను, ఏది పెడితే అది తిని నీ ఇంట్లో బతుకుంటానని చెప్తున్నాడు. అలాంటి ఆలోచన విధానం మారుతుంది అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి వెళ్తుంది సార్. తప్పనిసరిగా రాజ్యం పరిపాలన మారాలి, రాజు మారాలి, మరలా ఆంధ్రప్రదేశ్ పునర్వైభవాన్ని సంతరించుకోవాలి. సో నేను అడిగిన ప్రశ్నకి
ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారనే దానికి చాలా చక్కటి సమాధానం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః, శ్రీగురుభ్యో నమః. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.